మీరు రైతుల మెడ మీద కత్తి పెట్టి రైతులను భయపెట్టిస్తున్నారు మీరు ఎప్పుడు మేము భయపెట్టించాలా ఏదైనా 2 3 సంవత్సరాలని చెప్తా ఉన్నాం బాయిల్ రైస్ దేశంలో ఎవరు తినడం లేదు మన తెలంగాణలో ఒక్క రైతు కూడా తినడం లేదు తింటున్నటువంటి కేరళలో గాని వెస్ట్ బెంగాల్లో గాని తమిళనాడులో గాని పూర్తిగా ఉపయోగం తగ్గిపోయింది ఇప్పటికే ప్రజల డబ్బుతో కొన్నటువంటి బాయిల్ రైస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిల్వలు పేరుకుపోతా ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యం ఇస్తే కూడా అది తినే పరిస్థితి లేదు ప్రజలు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ 80 కోట్ల మందికి ఈ రోజు ఫుడ్ సెక్యూరిటీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తా ఉంది ఎక్కడ కూడా బియ్యం తినే పరిస్థితి లేదు ఉంపుడు బియ్యం అందుకే గత 3 4 సంవత్సరాలుగా దేశమంతా ఒక తెలంగాణ కాదు దేశంలో ఎక్కడైతే బాయిల్ రైస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో బాయిల్ రైస్ ఉత్పత్తి చేస్తారు రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను చైతన్యం చేస్తూ హెచ్చరికలు చేస్తూ వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశాము గతంలో నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయంలో పూర్తిగా బాయిల్ రైస్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు అంగీకరించారు ఉత్తరాలు రాశారు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు వరి మీద ఏం మాట్లాడారని చూయిస్తాను ఈరోజు లేని విషయాలు వక్రీకరించి నిన్న ధర్నాలో చెప్పారు నేను లాస్ట్ సీజన్ విషయం చెప్పాను వచ్చే సీజన్ విషయం చెప్పలా ఏదైతే మేము అగ్రిమెంట్ అయిందో లాస్ట్ సీజన్ ఆ అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇంకా సరఫరా చేయలేదు ఇంకా ఇప్పుడు ఈ రోజు వరకు బ్యాక్ ఉన్నారు నేను ఇక్కడ కూర్చిన సమయాన్ని కూడా లాస్ట్ సీజన్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో కేంద్ర ప్రభుత్వము బాయిల్డ్ రైస్ అది కూడా ఇవ్వలేదు నేను ఆ విషయం చెప్పాను లాస్ట్ సీజన్ ఏదైతే ఇప్పుడు ఇంకా నడుస్తుంది ఆ సీజన్ పూర్తయిపోలే ఏప్రిల్కు ఎండింగ్ వరకు ఉంది ఏప్రిల్ ఎండింగ్ వరకు ఏదైతే సీజన్లో మీరు బియ్యం ఇస్తామని చెప్పారో అది ఇవ్వలేదు ఇవ్వండి అని చెప్పి మేమందరం అడిగాం తప్ప ఇదో వచ్చేటువంటి రానున్నటువంటి సీజన్ కోసం కాదు నేను పదే పదే చెప్పాను అగ్రిమెంట్ ప్రకారము చివరి గింజ వరకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందో అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పాను।